వెల్కమ్ టు టీవీ మన ఛానల్లో రెగ్యులర్గా కవిత అరెస్టు బెయిలు ఆ బెయిల్ మీద వాదనలు వీటి గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటా ఉన్నాం అయితే తాజాగా నిన్న ఆరో తారీఖున సోమవారం రోజున కవిత బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది సో ఆల్రెడీ ఇంతకుముందు రిజర్వ్ చేసినటువంటి ఏదైతే ఉందో అది నిన్న తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి వచ్చింది దాంట్లో ఆ యొక్క డిస్కషన్లో భాగంగా జగన్ పేరు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పేరు అలానే మాజీ మినిస్టర్ కేంద్ర మంత్రి చిదంబరం గారి పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చింది అంటే గతంలో వాళ్ళ పేరు కూడా కేసులు ఉంటాం వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది వాళ్ళ విషయంలో ఏం జరిగింది ఇదేంటి అనే కంపారిజన్లో భాగంగా వాళ్ళ పేర్లు వినిపించాయి అయితే నిన్న కవితకి బెయిల్ని తిరస్ తిరస్కరించారు సో ఆ విషయం గురించి దాసరి విజయం గారితో మాట్లాడదాం విజయ గారు నమస్తే అండి నమస్తే అండి విజయ గారు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒకటే కాదు ఒక కేసు నడిచినప్పుడు గతంలో ఇలాంటి కేసే ఏ విధంగా జరిగింది అనేటువంటి ప్రస్తావన కోర్టులో వస్తుంది కదా సో ఈ విధంగా నిన్న సీఎం జగన్ అలానే చిదంబరం గురించి వచ్చింది కదా అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఆ వాదనలో ఎలా ఉన్నాయనే డిటైల్ డీటెయిల్గా చెప్పండి సీలు ఊ అంటే అంటే బెయిలు బేలు బెయిల్ అని విసిగిస్తున్నారు జడ్జిని విసిగిచ్చేస్తున్నారు అంటే ఎలా అంటే పద్నాలుగు రోజులు అయిందా బెయిల్ 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 బేల్ బెయిల్ బెయిల్ వెంటనే రోజు ఒక లాయర్ రావడం బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ పోనీ నీకేమన్నా సక్రమమైన పద్ధతుల్లో ఏమన్నా రాసావంటే ఏమీ లేవు పనికి మళ్ళీ రీజన్లు అన్నీ చెప్పి బెయిల్ ఇవ్వాలి బెల్వ్వాలి బేల్ ఇవ్వాలి ఓసారేమో ఆమె మొత్తం తెలంగాణకే రోల్ మోడల్ స్టార్ క్యాంపైనర్ అంటారు ఇంకోసారేమో కొడుక్కి బాగాలేదు అది పరీక్షలు ఉన్నాయి ఈమె లేని వాడు రాయడంట అంటారు ఇంకోసారేమో ఇంకోటి ఇంకోసారేమో ఇంకోటి ప్రతిసారి ఏదో ఒకటి కానీ బెయిల్ కావాలి మొత్తం అందరికి అర్థమవుతుంది సీ జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అది వాళ్ళ కనీస హక్కు బెయిల్ మనిషి హక్కే నువ్వు కవిత అయినా ఇంకెవరివైనా హూ ఎవర్ నీకు ఉంటుంది జైలుకి వెళ్ళాను కదా బయటికి రావాలి బయటికి రావాలి బయట ప్రతి ఒక్కడు అనుకుంటాడండి ఇప్పుడు నువ్వు మనం వెళ్ళాను చెంచలు కూడా ఎక్కడికన్నా వెళ్తే ప్రతీకైదీగా అంటే ఒకటే నాకు బెయిల్ వస్తుందేమో బెయిల్ వస్తుందేమో బెయిల్ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ కోరిక తప్పు లేదు నువ్వు బెయిల్ అడగడంలో అడుగు కానీ నీ కేసులో తీవ్రతకి నీకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే నువ్వు ఇప్పటిదాకా నోరిప్పి చచ్చావా ఇప్పావా అసలు అడిగిన దానికి ఒక్కదానికన్నా ఆన్సర్ చెప్పావా మరి ఎందుకు ఇస్తారమ్మా బెయిల్ అండ్ ఈమె తెలివితేటలు ఎంత మంచి తెలివితేటలు అంటే ఈ స్ట్రిక్ట్ ఆఫీసర్లన్నీ సస్పెండ్ చేయించాలనుకుంది ఆమెను తీసుకొచ్చినందుకు నేనేంటో చూపించాలని ఎందుకు నువ్వు వాగకుండా అట్లాగే కూర్చుంటే కూర్చుంటాయి కూర్చుంటే ఏదో టైంకి ఈమె గొల్లు మండీకుద్ది పీకిన వెంటనే నన్ను పీకింది అని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్తావు సస్పెండ్ చేస్తాడు అలా పీకకూడదండి తప్పని అవునా చూసావా ఇది నేనంటే అని కవిత కాలు రెగిలేయాలి అది సంగతి అందుకని చేసి ఇవి చెప్పట్ల సరే నువ్వు చెప్పట్లేదు నీకు బెయిల్ కావాలి ఇప్పుడు జడ్జి వాళ్ళ అభిప్రాయపడింది ఏంటంటే కేసు యొక్క తీవ్రతని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇవ్వాలా వద్దా అనేది మేము నిర్ణయిస్తాం కొన్ని కొన్ని కేసుల్లో ఇప్పుడు అంతేందుకు గతంలో ఆర్థిక మంత్రి చిదంబరం దేశానికే ఆర్థిక మంత్రి ఆయన ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టాడు ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా మంచి ఆర్థిక మంత్రి ప్రధానికి ఏంటో కానీ సో ఆయన చిదంబరనే జైల్లో వేసాం ఆయనకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది మేము చాలా ఆలోచించాం జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో వేసాం తర్వాత కానీ బెయిల్ ఇవ్వాలా అంటే బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఆ కేసు యొక్క దాని సాంద్రకత దాని తీవ్రతను బట్టి ఉంటుంది మా దగ్గర ఉన్నటువంటి ఈ కేసు ప్రభావం ఏదైతే ఉందో మాకు ఈడీ సబ్మిట్ చేయనివ్వండి సిబిఐ సబ్మిట్ చేయనివ్వండి దీంట్లో చూసుకుంటే అక్కడ ఎవరున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా మేము బెయిల్ ఇవ్వం మీరు కవిత కదా కవిత కదా కవిత కాదు ఎవరు కాదు ఎవరైనా సరే ఇవ్వం ఇవ్వడానికి కుదరదు నేనైనా కాదు నా నా మించి ఎంత పెద్ద జడ్జి వచ్చినా నా తర్వాత స్థాయిలో జడ్జిని పిలిచినా సరే వాళ్ళు చెప్పే మాట ఇదే ఇందులో బెయిల్ రావడం అసాధ్యం అంటిలాంటి దాంట్లో ఏదో ఒక మాకు కొంచెం అదేంటిది దారికి రావాలది దారికి రావాలంటే నాకు మొదటి నుంచి నా బెంచ్ మీద ఫైల్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంది నీ మీద ఆరోపణలు అన్నీ ఉన్నాయి నువ్వు ఒక్కదానికే ఆన్సర్ చెప్పాల నీ తర్వాత వచ్చిన వాళ్ళు నీ ముందు వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ జరిగిందంతా చెప్పేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా నీ పేరు చెప్పే పోతున్నారు లాస్ట్కి ఈమెనండి ఈమె ఈమె అండి అండ్ సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి ఎవరు మన సుఖేశ్ సుకేష్ చంద్రచేఖర్ ప్రత్యక్ష సాక్షి వాడే నడిపించింది తీరు ఈమె నడిపిస్తే నేను నడిచానండి అని చెప్పాడు నువ్వేమో నాకు ఆ సంబంధం లేదు నాకు సుఖేశావుడ కూడా తెలియదు అంటాడు అవునా నెక్స్ట్ ఫోన్లు ధ్వంసం పదేళ్ల నుంచి ఫోన్లు ధ్వంసం చేసావంటే వెళ్ళి తూతూ మాత్రం ఫోన్లు నాలుగు కొనుక్కొచ్చి పది కొనుక్కొచ్చి వచ్చి కొత్త ఇవే నా పాత ఫోన్లు అని చెప్పావు ఇప్పుడు ఆ విషయానికి వస్తుంది ఇంకా ఇంకా అక్కడ దాకా రాలా అది నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత వస్తాయి అవన్నీ ఏ ఏందో ఇప్పుడైతే నువ్వు ఇచ్చావు లాక్ చేశారు వాటిని ట్రయల్ స్టార్ట్ అయినాక ఏంటమ్మా ఈ ఫోన్లో వ్యవహారం అంటే అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది జైలుకి ఏంటి నీకు టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆపిల్ థర్టీన్లు ఎంఐ ఆండ్రాయిడ్ థర్టీన్లు ట్వెల్వ్ ఉన్నాయి నీకు అవి లేవు కదా అప్పుడు నువ్వు ఆండ్రాయిడ్ ఎయిట్ సెవెన్ నైన్ వెర్షన్లు తెచ్చి ఇవి నా పదేళ్ళ గత పదేళ్ళ ఫోన్లు అండి అని చెబితే పర్వాలా ఒక గబా వెళ్ళేసావు నీ లాయర్ చెప్పాడు ఏ పది ఫోన్లు ఆడ పెట్టండి అమ్మా మేము చూసుకుంటాం కానీ నీకు ఎందుకని వాడు చెప్పాడు తలకి మాసిన ఎదవ ఇవ్వడం చెప్పగానే నువ్వు కూడా వెళ్ళి ఏం చేసావు అక్కడికి ఎంఐ ఫోన్లో ఒక పది తెచ్చి పడేసావు అయిపోయింది చౌకకు వచ్చాయి పది పదివేలకి పది ఫోన్లు కొనేసావు లక్ష రూపాయలు పెట్టేసి అక్కడ పడేస్తే మేమే చూసుకుంటాం ఆ ఫోన్ ఇదే తర్వాత కాదు ఇదా ఇదే మేము ఏదో చెప్పుకుంటాం కానీ సాంకేతికత అనేది ఒకటి ఉంటుంది డెవలప్ అయిన ప్రతిసారి అందులో నీకు ఫైవ్ జీ ఫోన్లు పెట్టి ఉంటే గనుక ఇంకా నువ్వు తెల్లారే దొరుకుతావు అప్పుడు ఫైవ్ జీ లేదమ్మా ఫోర్ జీ కూడా లేదు నువ్వు పదేళ్ల క్రితం నువ్వు వాడినప్పుడు మొన్న వచ్చాయి ఈ జీలన్నీ నీ ఫోన్లేమో అన్ని సపోర్ట్ చేస్తాయి నువ్వు తెచ్చినవి కొత్త ఫోన్లు స్టిక్కర్ బిక్కకుండా తెచ్చిందని కొత్త కొత్త ఫోన్లు అంత తెలివి లేకుండా ఎలా ఇచ్చావు అంటే ఏదో ఒకటి వాళ్ళ మొహన కొడితే చాలు వాళ్ళే చూసుకుంటారులే అన్నంత కేర్లెస్ గా ఈడీని తీసుకున్నావు నువ్వు కానీ ఈడి నువ్వు అనుకున్నంత కేర్లెస్ కాదు కదా సో నీకు బెయిల్ ఎటు చూసినా కేసు బలంగానే ఉంది కాబట్టి నీకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు ఇవ్వము అందుకని ప్రస్తావించారు వీళ్ళ పేర్లు కూడా గతంలో కూడా చిదంబరం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా ఇలా ఉండే సీఎం స్థాయి వ్యక్తులు ఇప్పుడు అయితే కేజ్రీవాల్ రన్నింగ్ సీఎం నే మేము అరెస్ట్ చేసి పెట్టాము కేసు తీవ్రత అంత అంత ఉంది ఇలాంటి టైంలో నువ్వు తగుదునమ్మా అని చెప్పేసి నాకు నేను దేని చెమ ఆడుకోవాలి ఇంటికి వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు ఇవ్వరు అంత ఛాన్సే లేదు అయితే ఇప్పుడు ఒక మహిళ కవిత లాంటి కేసీఆర్ గారి కూతురు ఎందుకు జనాల్లో అసలు సింపతి అనేది లేకుండా మన వీడియోస్లో కింద కామెంట్స్ చూస్తుంటాం కదా చాలా వరకు నైంటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ తన మీద ఒక నెగిటివ్ అనేది అంతగా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు పదేళ్ళు వీళ్ళు ఎలగబెట్టిన దరిద్రం అంతే దానికేగా ఇప్పుడు కేటీఆర్ మమ్మల్ని క్షమించండి అన్నాడు అవును అన్నాడుగా తుంగలపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ఉంటే అక్కడ జనా లాస్ట్ టైం తక్కువ మెజారిటీ ఇచ్చిందంట ఏ మీకు మా మీద కోపం వచ్చినట్టు ఉంది మమ్మల్ని ఎందుకు తక్కువ మెజారిటీ గెలిపించారు ఈసారి ఖచ్చితంగా పెంచండి కేసీఆర్ గారు పన్నెండు సీట్లు మీరు గెలిపిస్తే చాలు ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు వెంటనే తెల్లారు పది పన్నెండు సీట్లు మీకు వచ్చాయో లేదు తెల్లారు సార్ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఇంక రేవంత్ రెడ్డి అని చెప్పేశాడు ఆయన ఆ తర్వాత ఇంతే అక్కడ నియోజకవర్గం క్యాండిడేట్లని సపోర్ట్ చేయడానిక వీళ్ళు ప్రచారం నిర్వహిస్తా కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లో ఏమి ఇవ్వలేదు మీకు అసలు ఏమీ ఇవ్వలేదు అసలు ఇవ్వలే మొత్తం మొత్తం అన్ని మూసేసింది మీకు మేము వస్తేనే అన్ని మళ్ళీ తెరిచేస్తాము అని చెప్పుకొచ్చాడు సరే ఏ విషయం నాకు ఒక డౌట్ అండి నిజంగా ఒక్క రైతు రోడ్డు మీదకి వస్తలేడు ధర్నా చేయట్లా నాకు అదిరాలే రాలేదని ఒక్క లేడీ బయటికి రావట్లా మాకు అదిరాలే రాలేదని ఓ పౌరుడు బయటికి రావట్లా మాకు ఇది జరగలేదు అది అన్యాయం జరిగింది అని వాళ్ళందరికీ లేని దొరద వీళ్ళకెందుకు కత్తికి లేని దొరద కందకి ఎందుకు అని కందకు లేని దొరదా కత్తికి ఎందుకు జనాలకు లేని దొరదా వీళ్ళకెందుకు అవసరం ఏంటి సంబంధం లేదు కదా అంటే ఊరికే రెచ్చగొట్టడానికి వీళ్ళు రెచ్చగొట్టే జనాలు రెచ్చిపోవట్లే చూసి వెళ్ళిపోతున్నారు అదేంటో మరి నెగిటివిటీ ఉంది బాగా విషయాన్ని గమనించితే టిఆర్ఎస్ అద్భుతంగా పోయిసారి పర్ఫామ్ చేసినప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని రూట్ అన్ని రాలే రాలే ఎమ్మెల్యే సీట్కి వేసిన ఓట్లు ఎంపీ సీట్కి బీఆర్ఎస్కి పడలేదు అవును అప్పుడు ఖచ్చితంగా కేంద్రం గురించి ఆలోచించారు సో అలాంటిది ఇప్పుడు అసలు ఆల్రెడీ చాలా తక్కువ కోటి వన్ సిఆర్ ఓట్లు వచ్చాయి సో ఈ టైంలో ఎంపీలు గెలవాలనుకోవటం దానికోసం తాపత్రయపడటం అనేది వాళ్ళకి ఎగ్జిస్టెన్సీ కాపాడుకోసం కోవడం కోసం మాత్రమే అనిపిస్తుంది అంతే అంతసే ముఖ్యమంత్రి ఆయన కావాలి అని బలంగా నమ్మినప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తారు ప్రధానమంత్రి పలానా అతనే కావాలి అనుకున్నప్పుడు రాజకీయ పార్టీ అప్పుడు అన్ని అన్ని ఎంపీ సీట్లు అటే పోతాయి అయితే కాంగ్రెస్ నీకు లేదా బీజేపీయా నీకు వేరే ఆప్షన్ ఉంటే ఇంకో ఆప్షన్ సంబంధం లేకుండా మేము అందరం పార్లమెంట్కి వెళ్ళి కూర్చుంటామంటావేంటి మీరు ఇక్కడే కూర్చుంటలేదు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ఏం లేదు కదా అవసరం జనాలు కూడా అలాగే ఆలోచించి ఎక్కువ ఇవ్వరు ఇంకా చెప్పాలి అంటే ఎప్పటినుంచో కిషన్ రెడ్డిని గెలిపిస్తా వస్తే ఆయన అక్కడికి వెళ్ళి కూర్చొని రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి పాపం ఆయన ఒక్కడే నెట్టుకొచ్చాడుగా ఫస్ట్ ఆయన ఒక్కడే ఉండే ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఒకరు ఎంపీ ట్రిట్లర్ ఇంతమంది వచ్చారు కానీ అట్లాంటి వాళ్ళకంటే వేయొచ్చు నెక్స్ట్ కాంగ్రెస్ ఎంపీలకు ఎవరైనా మీకు నచ్చితే వేస్తే అక్కడ కాంగ్రెస్ ఎంపీ వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ నుంచి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లా వీళ్ళ ఆ రెండు వైపుకే ఆలోచిస్తారు నానానికి ఇటువైపు అటువైపా మోడీ కావాలా మోడీ రావాలా వద్దా సోనియా గాంధీ కావాలా వద్దా అంతే ఈ ఆలోచన ఉన్న వాళ్ళే ఇవన్నీ చేసుకుంటారు ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి రాజీనామా అంటే తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ వాయిస్ వినిపించడం కోసం మనం కావాలి అని గెలిపిస్తారు అదే విషయం వైఎస్ జగన్ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ కూడా అన్ని వచ్చినాయంటే కామనం ఏంటి ప్రత్యేక హోదా తీసుకొస్తారు అవును మన ఎంపీలు అక్కడ ప్రత్యేక హోదా అనేది బలంగా కాబట్టి అవును ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటి ప్రత్యేక హోదా లేదు వాళ్ళకి రాజధాని లేదు ఏమీ లేదు సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వేసామనుకో ఆయన ఎక్కడికి వెళ్ళి ఏం కొట్లాడతాడు మోడీకే ఆయన వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాడు అవును ఇక్కడ కూడా కేసీఆర్ కూడా లాస్ట్ టైము నేను ఇవన్నీ తేవాలనుకున్నాను మోడీ నాకు ఇవ్వట్లేదు రాష్ట్రానికి అన్యాయం చేశాడు అన్యాయం చేశాడు అంటున్నావు నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే నీకు ఎందుకు ఇస్తాడు ఆయనకు మొన్న రేవంత్ రెడ్డి అనుకూలంగా వెళ్ళాడు మామూలుగా అన్న అని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి ఇస్తాడేమో అనుకుని వాళ్ళు అయితే అట ఇట ఓట్లేస్తారు తైతే కాంగ్రెస్కి వేస్తారు కాంగ్రెస్కి వేసినా పర్లేదు రేవంత్ రెడ్డి అడిగైనా మాకు తెస్తాడు బీజేపీకి వేసినా పర్లేదు వాళ్ళు మాకు ఎట్లాగో తెస్తారు ఈ పాజిటివ్ నెట్ ఉంటుంది అంతే కేసీఆర్ చేస్తే ఏం చేస్తావు మళ్ళీ ఏమేమి దోచుకుంటావు ఇక్కడ దోచుకుంటు మళ్ళీ అక్కడేం దోచుకుంటాం నీ కేంద్రంలో మంత్రి పదవిలా ఇవ్వరు నేను అసలు ఎవరు పట్టించుకోరు నీ దగ్గరికి రానివ్వరు పైగా తాట తీసి వదిలేస్తారు ఎట్లా ఎలక్షన్ తర్వాత జైలు వేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకు వేస్తారు ఓట్లు అందుకని చెప్పి జనాలకి బాగా నెగటివిటీ వెళ్ళిపోయింది వీళ్ళు దోచుకున్న అంతా తీసుకొచ్చి ముందు ప్రజలకు ఇస్తే ఇంకా చెప్పాలంటే వీళ్ళు దోచుకున్న దోపిడీనే జనాలకు ఇస్తే ఒక్కొక్కటి అకౌంట్లో కనీసం పాతిక లక్షలన్న పడుతుంది తెలంగాణ ప్రజలు మొత్తం సీరియస్లీ ఆ రేంజ్ లో తోపిడు చేసుకున్నారు వీళ్ళు సో అందుకని చెప్పి అంతే అండ్ ఉద్యోగాలు అమ్ముకున్నారు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు అన్ని దందాలేనండి అండ్ ఎవడెవరికి అడ్డమైన వాళ్ళందరికి మాల్ పర్మిషన్లు ఇచ్చేసి దాంట్లో వీళ్ళేంటి షేర్లు కొనుక్కోవడం మాల్స్ లో చాలా షేర్స్ ఉన్నాయి కేటీఆర్ తెలుసా మీకు బోల్డ్ అన్ని మాల్స్ లో కొత్త కొత్త మాల్స్ అన్నిట్లో అండ్ నెక్స్ట్ ఆ లు మాల్ లు మాల్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఏ మాల్కైనా దాని పార్కింగ్ కెపాసిటీ అండ్ ఆ రోడ్డు ఏరియా కెపాసిటీని చూసి ఇప్పుడు బాలకృష్ణ అడ్వర్టైజ్మెంట్ చేసే వాల్యూ జోన్ ఉంది పట్టాన్చెర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది అంత పెద్దది దాన్ని తట్టుకునే శక్తి అక్కడే ఉంటుంది మెట్రో ఫస్ట్ వచ్చి కూకట్పల్లిలో పడింది ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి బెస్ట్ ప్రైజ్ అటు అత్తాపూర్ దగ్గర పడింది ఇట్లా అంటే ఆ ఏరియాని బట్టి ఆ ట్రాఫిక్ ఫ్రీక్వెన్సీని బట్టి జనాలను తట్టుకో బట్టి పెడతారు కుకట్పల్లిలో ఆ ఏరియా రెండు అడుగులు వేస్తేనే సుజనా మాల్ ఇప్పుడు అదైంది వేరే మాల్ ఏదో అయింది ఫో సుజనాఫోరమ్ మాల్ ఇటు అక్కడే నాలుగు నాలుగైదు మాల్స్ ఉంటే ఇంటర్నేషనల్ మాల్ లుకి పర్మిషన్ ఇచ్చాడు అదేమో పెట్టిన రోజు నుంచి నెల రోజులు నరకం చూశారు జనాలు నరకం జనాలు అందరూ వచ్చేసారు లూటీ చేసి పడేసారు లులు మాల్ ని అందరూ వచ్చి బిల్లులేవాడు గట్ల అన్ని తినేసిపోయాడు ఇదేదో బాగుందని అంటే స్టాఫ్ సామర్థ్యత లేదు వాళ్ళకి అది లేదు పార్కింగ్ సామర్థ్యత లేదు ఏమీ లేదు నువ్వు ఎక్కడ ఇచ్చావు పర్మిషన్ ఒకటి పనిలో ఇచ్చావు ఇప్పుడు ఇంకో మాల్ పడుతుంది పంజగుట్ట టర్నింగ్ లో టైమ్ స్క్వేర్ మాల్ మరి అది ఓపెన్ అయితే ఏమైందో నాకు తెలియదు కరెక్ట్ మనం వైకుంఠపురం మన శ్మశానానికి టర్న్ అవుతామా అక్కడ మాల్ మరి రేవంత్ రెడ్డి మైండ్ లో ఏముంటదో తెలియదు అది ఆపుతారో ఇస్తారో కానీ అక్కడ ఒక పెద్ద మాల్ పడుతున్నాం సో అదైతే అటువైపు ట్రాఫిక్ చిక్కులే భీభత్సంగా అది చూసి అర్థమైపోతుంది సో వీళ్ళు అర్థమైన వాటి అన్నిటికీ పర్మిషన్లు ఏదే ఇచ్చేశారు కార్పొరేట్స్ కి ఇచ్చేసారు అవన్నీ వీళ్ళు మళ్ళీ షేర్లు దండుకోవడం బోల్డ్ అంతా సంపాదించారండి దోచుకొని దోచుకొని ఇంకా చెప్పాలి సింపుల్ ఎగ్జామ్ ట్రిపుల్ వన్ జీవో వీళ్ళ ఫామ్ హౌస్ ఉన్న పాపానికి ఆ ఏరియా జియోనే ఎత్తిపడేసాడు ఆ రేంజ్ లో దోచుకుంటున్నారు వీళ్ళు ఇవన్నీ జనాలకు తెలిసిపోయాయి బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా రేపు ఇప్పుడు లిక్కర్ కేసులో ఏమి ఇరుక్కుంది రేపు ఫోన్ ట్యాపింగ్ అనో ఇంకేదో కేసులో కేసీఆర్ ఇరుక్కుంటాడు అక్రమ సంపాదన అంతా అండ్ ఈ బిజినెస్ అన్ని కేటీఆర్ లోపలికి పోతారు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోతారు సో ఎట్లా వెళ్ళే ఫ్యామిలీలు మేము ఓట్ వేయడం ఎందుకని జనాలు కూడా ఎట్లా నెగిటివిటీ స్ప్రెడ్ ఓకే ಟೈಮ್ ಗೆ ಕವಿತ ಕೇಸು ನಿನ್ನ ಏದೈತೆ ಕೋರ್ಟ್ ಬೆಲ್ ನಿರಾಕ అది ఎలా ఉండబోతుందంటారు నిన్నటి నుంచే సెలవులు మొదలయ్యాయి నేను ఆల్రెడీ చెప్పాను మే ఆరు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కవిత ముప్పై ఒకటి తారీఖు జైలు నుంచి బయటకు రాదు కేజ్రీవాల్ వచ్చే అవకాశం ఉంది మధ్యంతర బెయిల్ ఆయన ఎలక్షన్ నిలబడాలి ఆయన జనం అనుకున్న నాయకుడు కాబట్టి ఈమె జనము కాదనుకున్న నాయకురాలు ఎవరికి అవసరం లేదు ఈమె స్టార్ క్యాంపైనర్ కాదు పైగా కేసులో కీలకమైన నిందితురాలు ఈవిడే ముద్దాయి ఈవిడే నేరస్తురాలు నేరం చేసింది హండ్రెడ్ పర్సెంట్ అది రేపు ఎల్లుండో కోర్టులో ప్రూవ్ అవ్వాలి ఈమె చేసిందని మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ అయితే రాదు బెయిల్ వచ్చే అవకాశం లేదండి అసలు ఆ ఐడియా మైండ్లో తీసేసి నువ్వు ని అలవాటు చేసుకుంటే తృప్తిగా ఉంటావు అనవసరంగా బీపీ పెరుగుద్ది మళ్ళీ ఏం ఉండదు మైండ్ మైండ్లో తీసేయి జైల్ అలవాటు చేసుకో స్లో స్లో స్లోగా స్లో అలవాటు చేసుకుంటా ఉంటే మెల్లిగా మీ నాన్న వస్తాడు మీ అన్న వస్తాడు అందరు వచ్చేస్తారు అప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఓకే అండి కవిత బెయిల్ పిటిషన్ నిరాకరించడం జరిగింది నిన్న అది అలానే కేటీఆర్ ఏదైతే కరీంనగర్లో నన్ను క్షమించండి అని ప్రాధాయపడ్డారో ఆ విషయం గురించి దాసరి విజ్ఞాన్ గారు మాట్లాడారు మరో విషయంతో మళ్ళీ మాట్లాడదాం అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ